హలో గాయస్ ఈరోజు మనం మన ఛానల్లో బెస్ట్ ఎవర్ చాయిస్ అనే డ్రామాలో ఎపిసోడ్ ఎయిట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది స్టార్టింగ్ సీన్లో అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే నేను మిస్టర్ హూతో మాట్లాడతాను అని చెప్పి అయితే అంటారన్నమాట ఇంకా మాటికి ఈవిడైతే అనుకుంటుంది మాట్లాడతానని చెప్తారేంటి కన్ఫర్మ్ చేస్తానని చెప్పాలి కదా అనుకొని హా నీకు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను మీ అబ్బాయి కోసం అని చెప్పి అల్లుడితో మాట్లాడి మీ అబ్బాయి కోసం ఒక జాబ్ అనేది ఏర్పాటు చేశాను తను లా చదువుతున్నాడని విన్నాను నా అల్లుడు కూడా ఒక పెద్ద లా ఫామే దాంట్లో మీ అబ్బాయికి జాబ్ అనేది ఫిక్స్ చేశాను తను ఇంకా పర్మనెంట్ ఎంప్లాయీ అనేది అయిపోవచ్చు మన కుటుంబం గురించి మనమే ఆలోచించుకోవాలి కదండి ఈ కాలంలో జాబ్లు దొరకడం చాలా కష్టం కదా అంటే మీరు బాగా ఆలోచిస్తున్నారని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే ఫుల్గా ఇంప్రెస్ అయిపోతారన్నమాట ఇంకా ఖచ్చితంగా మిస్టర్ హూత్ అయితే ఒప్పిస్తానని చెప్పి అంటారు ఇంకా ఆమె కూడా సరే అని చెప్పి అంటారు ఇంకా వెంటనే నెక్స్ట్ డే అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు మిస్టర్ హూ ఉన్న ఆఫీస్కి అయితే వస్తారన్నమాట ఇంకా ఎంప్లాయీస్ని అయితే అడుగుతారు మిస్టర్ హూ ఎక్కడని ఇంకా అప్పుడే మిస్టర్ హూ వచ్చి మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారో అని అడగగానే మీతో మాట్లాడడానికి వచ్చాను బాబు అని చెప్పి అంటారన్నమాట ఇంకా హీరో కూడా సరే అయితే లోపలికి రండి అంటీ అని చెప్పి లోపలికైతే తీసుకువెళ్తాడు ఇంకా లోపలికి తీసుకువెళ్ళగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే ఇలా అంటారు ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది నీకోసం నేను ఒకటి కుక్ చేసి తీసుకొచ్చాను ఇది టేస్ట్ చూడు బాబు చాలా బాగుంటుంది అని చెప్పి అంటారు సరే అంటే నేను చూస్తాను కానీ ముందు మీరు ఎందుకు వచ్చారో అదైతే చెప్పండి మీరు ఏదో విషయం మీద ఇక్కడికి వచ్చారని అయితే నాకు అర్థమైంది అని చెప్పి హీరో అయితే ముఖం మీద అడుగుతాడు ఆ మాటికి ఆవిడ అయితే చెప్తా అనమాట నేను ఒక విషయం మాట్లాడడానికే వచ్చాను అదేమీ కాదు జాంగిన్ వల్ల బిజినెస్ గురించి జాంగర్ వాళ్ళ బిజినెస్ మీ కంపెనీతో డీల్ అప్ అయి ఉంటుంది అంట కదా మీరు డీల్స్ ఇస్తేనే వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయంట కదా వాళ్ళు ఏదో టెండింగ్ మీటింగ్ గురించి దేని గురించో మీ దగ్గర వచ్చి మీట్లాడాలని చెప్పి అనుకున్నవి నువ్వు అవకాశం ఇవ్వట్లేదంట కదా అని చెప్పి అంటారనమాట అంటే మీరు ఈ విషయం మీదే మాట్లాడడానికి ఇక్కడికి వస్తే గనక నేను మీకు సహాయం అనేది చేయలేను అయినా నాకు ఒక డౌట్ అనేది వస్తుంది ఈ విషయం మీ అమ్మాయికి తెలుసా లేదా ఒకవేళ ఇలా తెలుసుంటే మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళే కాదని అయితే నేను అనుకుంటున్నాను అని చెప్పి హీరో అయితే అంటాడన్నమాట హీరోయిన్ వాళ్ళ అమ్మతో ఆ మాటికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు ఈ విషయం నాకు కూతురికైతే తెలీదు నేను తన పెళ్లి గురించి నీతో మాట్లాడదామని వచ్చాను నువ్వు కనుక సహాయం చేస్తే తన పెళ్ళికి సహాయం చేసిన వాడు అయితే అవుతావు కదా అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే హీరోతో చెప్తారన్నమాట ఇంకా హీరోయిన్ అయితే ఇక్కడ నడుచుకుంటూ వస్తుంటే ఒక అమ్మ అయితే చెప్తుంది ఇప్పుడే మీ అమ్మగారు లోపలికి వెళ్ళి మిస్టర్ హూతో మాట్లాడడం అయితే చూశాను ఆవిడ ఏదో మాట్లాడడానికి అయితే వెళ్ళారు త్వరగా వెళ్ళవే అని చెప్పి హీరోయిన్ అయితే పంపిస్తారన్నమాట ఇక్కడ హీరోయిన్ అయితే ఫాస్ట్గా లోపలికి అనేది వెళ్తుంది అమ్మ మీరు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అమ్మ నువ్వేం చేస్తున్నావు మిస్టర్ హూతో ఏం మాట్లాడు ఎందుకని ఇక్కడికి వచ్చావమ్మా అని చెప్పి హీరోయిన్ అయితే నాన్స్టాప్ గా క్వశ్చన్స్ అయితే అనమాట అమ్మ నేను విన్నాను నువ్వు ఏదో మాట్లాడుతున్నావు నువ్వు జాంగ్లిన్ ఫ్యామిలీ గురించి ఏదో మాట్లాడడం అయితే విన్నాను ఎందుకని ఇక్కడికి వచ్చావమ్మా నాకు చెప్పు అని చెప్పి అడుగుతుంది అనమాట కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే ఏమీ మాట్లాడు నేను జాంగ్లిన్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ గురించి అడగడానికి వచ్చా కానీ ఇక్కడ హీరో అయితే ఒప్పుకోలేదు ఆ పని చేయడానికి తను హెల్ప్ చేయనని అయితే ముఖం మీదే చెప్పేశాడు అని చెప్పి అనమాట వెంటనే హీరోయిన్ అయితే అంటది మిస్టర్ హూ నన్ను క్షమించండి మా అమ్మకేమీ తెలియదు నేను జాంగ్లిన్ కయితే చెప్తాను తన డిజైన్ మీద ఫోకస్ చేయమని ఇలాంటి చీప్ లిక్స్ వాడద్దని చెప్పి నేను చెప్తానని చెప్పి హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మ గారిని తీసుకొని అయితే వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ అయితే ఇలా మాట్లాడుతుంది అమ్మ అసలు ఏం జరిగిందో నాకు చెప్పు అయినా మిస్టర్ హూతో ఏం మాట్లాడదామని వచ్చావు అయినా నీకు టెండెంట్ మీటింగ్ గురించి ఎలా తెలుసు అని చెప్పి అడుగుతాదనమాట ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే ఇలా అంటారు నాకు ఇవన్నీ జాంగ్లిన్ వాళ్ళ మదర్ అయితే చెప్పారు ఆవిడ మన ఇంటికి అయితే వచ్చింది ఇలా ప్రతి ఒక్క విషయం అయితే చెప్పింది నీ పెళ్లికి ఇది ఎలాగైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ఇదంతా చేశానమ్మా అయినా నీకు ఒక విషయం తెలుసా నీ తమ్ముడు కూడా తను ఉద్యోగం అనేది ఇవ్వాలనుకుంది అలా ఒక ఉద్యోగం కూడా ఏర్పాటు చేసింది అని చెప్పి అంటారు ఈ మాటలన్నీ వినగానే హీరోయిన్కి అయితే పిచ్ అనేది ఎక్కిపోతుందన్నమాట అమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమైందా జాంగ్ వాళ్ళ అమ్మగారు ఎందుకు వచ్చారో అనేది నువ్వు నాకు ముందు చెప్పాలి చెప్పపోవడమే నీ తప్ప అమ్మా ఆయన దీంట్లో తమ్ముడిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు ఇలాంటి మ్యాటర్స్ లో తమ్ముడిని అసలు ఇన్వాల్వ్ చేయకు అని చెప్పి గట్టిగా అయితే అరుస్తానమాట ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే సరేలే లిఫ్ట్ వచ్చేసింది నేను వెళ్తాను ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని చెప్పి అక్కడి నుంచి అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతారు ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోగానే ఇక్కడ డాంగ్ అయితే హీరో దగ్గరికి వస్తాడన్నమాట ఏమనుకుంటున్నావు తన కోసం నువ్వు నిన్ను నువ్వే సాక్రిఫైస్ చేసేసుకుంటావా చెప్పు అని చెప్పి అడుగుతాడనమాట ఆ మాటకి హీరో అయితే అంటాడు ఒకవేళ తనకి ఆ జాంగ్ ఫ్యామిలీ కరెక్ట్ కాదు అని అనిపిస్తే పెళ్లి జరగకపోవడమే మంచిదని నేను అనుకుంటాను ఆ పెళ్లి ఆపడానికి నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అంటాడమాట ఇంకా డాంగ్ అయితే అంటాడు ఇప్పుడు ఏం చేయాలో అదే చేద్దాం గాని ఏం చేయమంటారో చెప్పండి అని అడగగానే హీరో అయితే ఇలాగ అంటాడు ముందు హీరోయిన్ని నా పర్సనల్ సెక్రటరీ కింద ప్రమోట్ అనేచ్చేయ్ ఏదైనా నాకు డైరెక్ట్ గా ఇన్ఫార్మ్ చేసేలాగా తన్ని అన్నిటిలో కనెక్ట్ చేసి ఉంచు అని చెప్పి ఇంకా వెంటనే డాంగ్ అయితే ఇలా అంటాడు నాకు అర్థమైంది నువ్వేదో పెద్ద స్కామే చేస్తున్నావు కానీ ఆ స్కామ్ లో తను చాలా బాధపడుతుందని మాత్రం మర్చిపోకు తనకి చాలా చెడ్డ పేరు వస్తదని అంటాడు ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తారట అందరూ కలిసి భోజనం అనేది చేయడానికి కూర్చుంటారు హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే ఇలా అంటారమాట నేను మీ ఇద్దరు గురించే కదే ఆలోచించాను మిస్టర్ హూని ఎందుకు కలిసానని ఎందుకు అరుస్తున్నావు అయినా నీ పెళ్లి అయిపోతే అంతా సెటిల్ అయిపోద్దా అనుకున్నాను నీ పెళ్లితో పాటు తమ్ముడు జీవితం కూడా సెటిల్ అయిపోయేలా చేస్తున్నారు వాళ్ళు చేసేదానికి మనం కూడా రుణం మిస్టర్ హూత్ వచ్చి అలా మాట్లాడాను దాంట్లో నా తప్పేముంది అయినా మనకున్న కనెక్షన్స్ ని మనం కూడా యూజ్ చేసుకోవాలి కదా అని అనేసరికి ఇంకా అక్క తమ్ముడు అయితే అక్కడి నుంచి లేచి అయితే వెళ్ళిపోతాడన్నమాట ఇదంతా చూసిన హీరోయిన్ వాళ్ళ మధ్య అయితే అనుకుంటది చూసారా నేను అన్నదానికి ఒక్కటి కూడా మాట్లాడట్లేదు పొగరు పెరిగిపోయింది మన పిల్లలకి ఈ మధ్య అని చెప్పి అలా ఆయనకైతే చెప్తాది అన్నమాట ఇక్కడ అక్క తమ్ముళ్ళు అయితే బయటకు అనేది వచ్చేసి రెస్టారెంట్ లో అయితే కూర్చుంటారన్నమాట ఇంకా అక్కడ ఫుడ్ అనేది ఆర్డర్ ఇస్తారు హీరోయిన్ అయితే అడుగుతుంది నువ్వు ఏమనుకుంటున్నావురా అమ్మ చేసింది కరెక్టే అనుకుంటున్నావా అక్కడ జాబ్ అనేది దొరికింది కదా ఏమనుకుంటున్నావు నువ్వేం ఆలోచిస్తున్నావు అనేది నాకు చెప్పు చాలు అని చెప్పి అంటమాట అక్క అలాంటి పెద్ద లా ఫామ్ లో ఎంప్లాయ్ కింద సెటిల్ అవ్వాలంటే అంత పెద్ద మాటలైతే కాదు దానికి తోడు నేను పర్మనెంట్ ఎంప్లాయీని అయితే అయిపోయాను అంత ఈజీ అక్క అలాంటి లా ఫామ్ లో జాబ్ దొరకడం కానీ కష్టపడి సంపాదించే దాని విలువ వేరుంటుంది కానీ ఇక్కడ నేను కష్టపడలేదు నేను నా అంబిషన్ని తీర్చుకోలేకపోయాననే బాధ అయితే నాకు అక్క నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోలో నాకైతే తెలియడం లేదు నేను కష్ట పని చేసినా నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను కాదో కూడా అర్థం అక్క అమ్మ చేసిన పని వల్ల అయితే అని చెప్పి అంటాడన్నమాట ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది నాకు నీ బాధ అనేది అర్థమైంది నాకు కూడా జాబ్ మిస్ జాంగ్ వల్లే వచ్చింది అక్కడ నేను చాలా అంటే చాలా కష్టపడి పని చేస్తాను కానీ అక్కడ నేను ఎంత కష్టపడి పని చేసినా నాకైతే ఒక పేరు అనేది ఉండిపోయింది ఏంటంటే రికమెండేషన్ ద్వారా వచ్చానని చెప్పి నేను ఒక చిన్న తప్పు చేసినా సరే నన్ను ప్రతి ఒక్కరు రికమెండేషన్ ద్వారా వచ్చావు రికమెండేషన్ ద్వారా వచ్చావు అని చెప్పి అంటారు కానీ నేను ఇప్పటివరకు కష్టపడిన కష్టాన్ని అయితే ఎవరు గుర్తుపెట్టిన ఒక రికమెండేషన్ ద్వారా వచ్చానన్న మాట మాత్రమే గుర్తు పెట్టుకుంటారు తప్ప దానికి తోడు మనం ఇవన్నీ పట్టించుకోకూడదు మనకి ఏది మంచిదో అదే చేసుకుంటూ పోవాలి మన కష్టాన్ని నమ్ముకోవాలి తప్ప ఇంకా దేన్ని నమ్ముకోకూడదు అర్థమైందా అని చెప్పి తన తమ్ముడికి అయితే చెప్తాడనమాట ఇంకా హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కూడా అక్క నాకు అర్థమైంది నేను కష్టపడి వర్క్ చేస్తాను నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాను అక్క అని చెప్పి సంతోషంగా అయితే చెప్తాడన్నమాట ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఫుడ్ తింటారు ఇక్కడ హీరోయిన్ వాళ్ళ తమ్ముడు అయితే ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అందరూ అయితే బాగా గౌరవిస్తారన్నమాట తను ఇంటర్ కింద వెళ్ళినప్పుడు ఒకళ్ళు కూడా తన్ని రెస్పెక్ట్ అయితే చేయరు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ సడన్ గా తన్ని రెస్పెక్ట్ అయితే చేస్తారనమాట ఇక్కడ తనకైతే అంత అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ హీరోయిన్ కూడా ఆఫీస్ కి వెళ్ళిన వెంటనే హీరోయిన్ ఒక మేనేజర్ అయితే చెప్తాడు నువ్వు ప్రమోట్ అనేది అయ్యావు అది కూడా హీరోకి పర్సనల్ అసిస్టెంట్ కింద అని చెప్పి అంటారనమాట హీరోయిన్కి అయితే అర్థమవు ఏంటి నేను పర్సనల్ సెక్రటరీనా అని అంటది ఆ నువ్వు పర్సనల్ సెక్రటరీవే అని చెప్పి అంటారనమాట ఇంకా హీరోయిన్ అయితే షాక్ లో ఉండిపోతుంది ఇంకా వెంటనే హీరోయిన్ అయితే హీరో దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట హీరో దగ్గరికి అయితే అయితే వెళ్ళి ఇలా అయితే అడుగుతుంది బాస్ నేను మిమ్మల్ని ఒకటైతే అడగాలనుకుంటున్నానని చెప్పి ఆడికి హీరో అయితే అంటాడు ముందు నువ్వు ఈ టార్గెట్ ఇన్విటికేషన్స్ అనేవి ప్రతి కంపెనీకి అనేది ఇవ్వు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో అది కూడా నాకు ఇన్ఫామ్ చేయి అని చెప్పి అంటాడమాట హీరోయిన్ కూడా సరే బాస్ అని చెప్పి అంటది ఇంకా హీరో అంటాడు నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కదా నన్ను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏంటో అనేది అడిగే అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే సరే సార్ అని చెప్పి అంటది మీరు నన్ను ఎందుకని ఇంత సడన్ గా ప్రమోట్ చేశారో నేనైతే తెలుసుకోవచ్చా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాది ఈ మాట అడగానే హీరో అయితే ఇలాగ అంటాడు నిన్ను నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడగమన్నాను కానీ నువ్వు అడిగిన క్వశ్చన్ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేదు నువ్వు అసలు ఏం అడగాలనుకుంటున్నావో నేనైతే చెప్పనా అని చెప్పి అంటాడు సరే చెప్పండి బాస్ అని చెప్పి అనగానే నువ్వు నన్ను జాంగ్లీన్ వల్ల కంపెనీ గురించి అడగాలని చెప్పి అనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు అంటే నేను జాంగ్లీన్ వల్ల కంపెనీని తక్కువ చేసి చూస్తున్నానని చెప్పి ఆ కంపెనీని ఎలాగైనా నాశనం చేద్దామని అనుకుంటున్నానని చెప్పి అనుకుంటున్నావు అంతేనా అని చెప్పి అంటాడు మాట ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది హా బాస్ మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నారు మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు నచ్చింది నేను ఇదే అడగాలనుకుంటున్నాను దీనికి మీరు సమాధానం అనేది చెప్పగలరా అని అనగానే హీరో అయితే అంటాడమాట యాక్చువల్గా ఆ కంపెనీకి మనకి ఏమీ అవసరం లేదు కానీ మన అవసరం ఆ కంపెనీకి అయితే ఉంది మనం అలాంటి అవసరం ఉన్న కంపెనీని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాం మనం ఆర్డర్ ఇస్తేనే కదా వాళ్ళకి పని అనేది అవుతుంది నేను ఇక్కడ ఆర్డర్ ఇవ్వననే చెప్పట్లేదు నేనేం చెప్తున్నానంటే బెస్ట్ డిజైన్ నాకు చూపించమని చెప్తున్నాను అంతే దీంట్లో తప్పు చేసిందంటే ఏమీ లేదు కదా అని అడగగానే అవును సార్ మీరు చెప్పేది కరెక్టే నేనే తప్పుగా అనుకున్నాను మీరు చెప్పిన పని నేను కరెక్ట్గా చేసుకొని వస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట హీరోతో హీరో కూడా సరే అని చెప్పి అంటాడు ఇక్కడ వెంటనే హీరోయిన్ అయితే హీరో చెప్పిన ఇన్విటేషన్స్ అనేవి అన్ని కంపెనీస్కి ఇస్తారన్నమాట అలా జాంగిన్ కంపెనీకి కూడా వెళ్తుంది అలా వెళ్ళేసరికి ఇక్కడ మా బాస్ అయితే లేరు తన కొడుకు అయితే ఉన్నాడు ఆయన అయితే బిజినెస్ ట్రిప్లో ఉన్నారనగానే అక్కడ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోయే ప్రాసెస్లో అక్కడికి జాంగ్లీన్ వస్తాడన్నమాట ఇంకా జాంగ్లీన్తో పాటు ఒక కొలిక్ కూడా వస్తాడు హలో మిస్టర్ మీరు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా తను షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేసరికి ఇక్కడ జాంగ్లీన్ అయితే అంటాడు మరి నువ్వు ఎవరికి పడితే అడిగి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదురా ఎందుకంటే తిను నా కాబోయే భార్య నువ్వు కొంచెం దూరంగా ఉండరా అని చెప్పి అంటాడనమాట ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది కొంచెం నువ్వు నాతో పట్టు బయటకు వస్తే నీతో మాట్లాడే పని ఉంది అని చెప్పి ఇంకా అలా జాంగ్లీన్ కూడా బయటికి అనమాట హీరోయిన్ అయితే అడుగుతుంది మీ అమ్మగారు ఎందుకని మా అమ్మగారి దగ్గరికి వచ్చి మిస్టర్ హూ గురించి మాట్లాడి బిజినెస్ గురించి మాట్లాడారు అని చెప్పి అనగానే ఏంటి మా అమ్మగారు వచ్చారా ఎందుకని మా నాకు తెలీదు మా అమ్మగారు మీ ఇంటికి వచ్చారని తెలియదు అండ్ మా అమ్మగారు ఇలా మిస్టర్ హూ గురించి మాట్లాడారని కూడా తెలియదు అని చెప్పి జాంగ్లీన్ అనేసరికి నీకు నిజంగా తెలీదా అని చెప్పి అంటదనమాట హీరోయిన్ అయితే తెలియదబ్బా అని చెప్పి అనేసరికి సరే అయితే అని చెప్పి అంటది నేను ఒకటే అనుకున్నాను అని ఏంటంటే మీ తమ్ముడికి ఉద్యోగం అనేది ఇప్పించిందని మా అమ్మ దానికి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని కూడా అనుకున్నాను దానికోసమే ఇది మాట్లాడడానికి బయటకు పిలిచావని అనుకుంటున్నాను అని చెప్పి అనగానే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అనేది జాంగ్యూ వాళ్ళ నాన్నగారి సెక్రటరీ అయిన హెచ్యు అయితే చూస్తారన్నమాట అలా వీళ్ళిద్దరు మాటలు అసలు ఏం మాట్లాడుకుంటున్నారో అంతా అయితే వింటదిమాట ఇక్కడ మన జాంగ్లీ అయితే చెప్తాడు మా అమ్మ ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు నేను ఇంటికి వెళ్ళగానే మా అమ్మతో అయితే మాట్లాడతాను సరే నా అని చెప్పి అంటాడు ఇంకా హీరోయిన్ అయితే అంటదన్నమాట ఏం పర్లేదులే అని చెప్పి సరే నీకేదో మీటింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది నువ్వు వెళ్ళి మీటింగ్ అనేది అటెండ్ అవ్వు నేను ఇక్కడి నుంచి అయితే వెళ్తాను అని చెప్పి హీరోయిన్ అయితే జాంగ్లీకి చెప్తుంది అన్నమాట ఇంకా జాంగ్లీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హీరోయిన్ కూడా అక్కడి నుంచి వెళ్ళేసరికి హెచ్యు అయితే హీరోయిన్ ని పిలుస్తుంది అనమాట చాంగ్హు అని చెప్పి చాంగ్హు అనగానే హీరోయిన్ అయితే వెనక్కి తిరిగి చూసేసరికి హెచ్యు ఉంటుంది అన్నమాట హెచ్యు నేను ఎంత కాలమైందో చూసి ఎప్పుడో స్కూల్ టైంలో చూశానే అని చెప్పి అనగానే హా నేను కూడా స్కూల్ టైంలోనే చూశాను మన ఇద్దరం గ్రాడ్యుయేట్ అయ్యాక అసలు కలవలేదు కదా సరే అయితే మన ఇద్దరం లంచ్ చేసి మాట్లాడుకుందామని చెప్పి అంటదమాట ఇంకా హీరోయిన్ కూడా సరే అయితే అని చెప్పి లంచ్కి అయితే వెళ్తుంది ఇలా లంచ్కి వెళ్ళి మాట్లాడగానే ఇక్కడ హెచ్యు అయితే అంటది నేను అసలు అనుకోలేదే నువ్వు జాంగలిన్ని లవ్ చేస్తావని చెప్పి ఇప్పుడు నేను జాంగ్లీన్ దగ్గర ఎంప్లాయ్ కింద వర్క్ చేస్తున్నాను రేపు నుంచి నువ్వు నా ఫ్యూచర్ అయిపోతావు అని చెప్పి అంటదనమాట ఆ మాటకి హీరోయిన్ అయితే ఇలా అంటది నన్ను నువ్వు అలాగే ఏబీ ట్రీట్ చేయకలా నీ క్లాస్మేట్ లాగా నన్ను ట్రీట్ చేయొచ్చు అయినా నాకు జాంగ్లీన్ బ్యాక్గ్రౌండ్ గురించి అసలు తెలీదు తన బ్యాక్గ్రౌండ్ తెలియకముందే తన్ని నేను ప్రేమించాను తర్వాతే నాకు తెలిసింది తను ఇంత పెద్ద కంపెనీకి ఓనర్ అని చెప్పి అని చెప్పి అంటదన్నమాట సరేలే నేనైతే ఒకటి అడగాలనుకుంటున్నాను నువ్వు మిస్టర్ హూ దగ్గర ఎంప్లాయ్ కింద వర్క్ చేస్తున్నావు కదా అంటే నువ్వు బెండెంట్ మీటింగ్కి ఇన్ఛార్జ్ కూడా అనే విన్నాను అవునా అంటే హా అవును అని హీరోయిన్ అంటదన్నమాట నీకు తెలుసో తెలియదో గానీ జాంగ్రీన్ వాళ్ళు ఈ మీటింగ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ప్రతి దానికి దాని గురించే వరీ అవుతున్నారు అయినా నువ్వు అతను కాబోయే కోడలివి అండ్ జాంగ్ వైఫ్ అవుతున్నావు కదా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా ఫ్యూచర్ మీదే బాగుంటుంది అని చెప్పి అంటదమాట హెచ్ అయితే ఆ మాటకి హీరోయిన్ అంటది నేను ఫ్యూచర్ వైఫ్ కానీ ఇంకా వైఫ్ అయితే అవ్వలేదు కదా థ్యాంక్స్ నాకు ఈ సజెషన్ ఇచ్చినందుకు కానీ నేనైతే నా పవర్ అనేది ఎప్పుడు మిస్యూజ్ అనేది చేయను అట్లాడడం అయిపోయిందంటే నేను ఇక్కడ నుంచి వెళ్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదనమాట ఇంకా హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట నేను ఎప్పుడు నా పవర్ ని మిస్యూస్ అయితే చేయాలనుకుంటలేదు కానీ నువ్వు ఎందుకని ఇలా ఆలోచిస్తున్నావు నాకు అర్థం అవట్లా నువ్వైనా టాపర్ వి టాపర్ విలా ఎప్పుడు ఆలోచించుకోవాలి కూడదు మంచి పద్ధతిలో ఆలోచించని సలహా అయితే ఇస్తది ఇక్కడ హీరోయిన్ అయితే తన కంపెనీలో వర్క్ అనేది చేసుకుంటూ ఉంటది అనమాట ఇలా వర్క్ చేసుకోవడం అనేది ఇక్కడ మన హీరో అయితే విండోల నుంచి చూస్తాడు ఇంకా హీరో అయితే అనమాట ఇక్కడ డాంగ్ అయితే అంటాడు కదా నువ్వు తన్ని అవమానించేలా చేస్తున్నావు నువ్వు రూల్స్ తనకు తెలియకుండా ఇవన్నీ చేయడం వల్ల తనకి పరువు అనేది పోయి తను అందరి చేత బ్లేమ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పిన మాటలన్నీ ఇక్కడ హీరోకి అయితే గుర్తొస్తుంది అలా అయితే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు హీరోయిన్ అయితే పిలుస్తుంది అన్నమాట హీరోయిన్ హీరోతో అయితే ఇలా చెప్తుంది మీరు చెప్పిన ఇన్విటేషన్స్ అన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాను అన్న దగ్గర పాజిటివ్ రెస్పాన్సే ఉంది బాస్ అని చెప్పి అనడంతో హీరో అయితే సరే అయితే నేను వెళ్తున్నాను నువ్వు కూడా త్వరగా వెళ్ళిపో ఎక్కువ వర్క్ అయితే చేయకు అని చెప్పి అంటాడమాట అలా వెళ్ళిపోతున్నప్పుడు హీరో అయితే మళ్ళీ ఆగి అయితే చెప్తాడు నేను జాంగ్ ఫ్యామిలీ గురించి అయితే చాలా విన్నాను జాంగ్ ఫ్యామిలీ ఎప్పుడు ఆడవాళ్ళని ఇండిపెండెంట్గా ఉండని ఎవరు వాళ్ళెప్పుడు కిచెన్లకి గ్రౌండ్కి అండ్ గార్డెనింగ్కే చేయడానికే పనికొస్తారని వాళ్ళు భావిస్తున్నారు అలా నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి చాయిస్ అనేది అసలా తీసుకోకు అని చెప్పి హీరో అయితే అంటాడమాట అలా చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపో పోతాడు కానీ హీరోయిన్ అయితే ఈ మాటలన్నీ ఆలోచిస్తూ ఉంటది మాట ఎందుకు ఇన్నిసార్లు తిని నాకు చెప్తున్నాడు అని చెప్పి అని ఆలోచిస్తూ ఉంటది మాట ఇక్కడ మనకి జాంగిన్ వల్ల చెల్లిని అయితే చూపిస్తారు జాంగిన్ వల్ల చెల్లి అయితే వాళ్ళ అమ్మతో అంటదమాట అమ్మ మనం ఎందుకని పెన్నెండల్ కాంట్రాక్ట్ అనేది చేయించకూడదు తన కోసం తన ఒకవేళ మా అన్నయ్యని ఏమైనా మోసం చేస్తే తనే డబ్బులు పే చేసేలా మిగిలిపోతుంది అలా మన మోసపో మా అన్నయ్యకి పెళ్ళైనట్టు కూడా ఉండదు అని చెప్పి సలహా అయితే ఇస్తుంది ఇక్కడ జాంగిన్ వాళ్ళ నాన్నగారి అసిస్టెంట్ అయిన జియో అయితే ఇక్కడ జోయని కలవడానికి అయితే వస్తారు నువ్వు మిస్టర్ హూ కంపెనీలో వర్క్ చేస్తున్నావు కదా అంటే హా అని చెప్పి అంటదన్నమాట జోయా మన ఇద్దరం తిని కూర్చొని మాట్లాడుకుందామా నీతో మాట్లాడాలి అని కానీ సరే అని చెప్పి అంటదనమాట జోయా కూడా అలా ఇద్దరు హోటల్కి అయితే వెళ్తారు జోయా అయితే ఇలాంటిది ఇప్పుడు నువ్వు ఆ పెన్నెండల్ కోసం అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ కోసం నన్ను అప్రోచ్ అయ్యావు ఇదేదో హీరోయిన్నే అప్రోచ్ అవ్వచ్చు కదా తను ఎంతైనా మీ బాస్కి కాబోయే భార్య అని చెప్పి అనగానే నేను అలాంటి పని అయితే చేయలేను అని చెప్పి అంటదనమాట సరే అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు నేను నా లైఫ్ని రిస్క్లో పెట్టుకొని నా స్ ఎగ్నిస్ట్ గా అయితే వెళ్ళాలంటావు కానీ దానివల్ల నేను జాబ్ కోల్పోయే పరిస్థితి ఉంటుంది అండ్ నేను పరుగు పోయే పరిస్థితి కూడా ఉంటుంది దానికి ఏంటి నాకు లాభం అని చెప్పి అడుగుతుందన్నమాట జోయా దానికైతే ఇక్కడ అయితే హెచ్యు అంటదనమాట నువ్వు ఎంత పెద్ద రిస్క్ అయితే చేస్తావో అంత పెద్ద రివార్డే నీకు వస్తుంది నువ్వు ఇప్పటివరకు ఎంతో కష్టపడ్డావు కానీ నీకే రివార్డు అనేది నీ కంపెనీ కంపెనీల అదే కష్టపడలేని ఆ హీరోయిన్కి అయితే ఇచ్చిందనగానే సరే అయితే నేను ఈ పని అనేది చేస్తాను అని చెప్పి ఇక్కడ జోయా అయితే అంటదనమాట ఆ డాక్యుమెంట్ నీకు ఎలాగైనా ఇప్పిస్తాను అంతే ఫ్రెండ్స్ ఇక్కడతో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది